రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ముఖ్యమంత్రి గారు పనిచేయచ్చు, కూర్చొని చేయొచ్చు, చేయకూడదని ఎక్కడ ఉంది? కోర్టు అడ్డమని నాన్న కోర్టుకి ముఖ్యమంత్రి గారు పని 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 విధానానికి అడ్డు ఎందుకు వస్తే? న్యాయస్థానాలు గౌరవిస్తూ న్యాయస్థాన నిర్ణయాలకు అనుగుణంగా దాన్ని తీసుకుని మా పరిపాలన మా విధానాలు అన్నీ ఉంటాయి. అంతేగాని రాజ్యాంగం లోపడే ఏ కార్యక్రమం చేస్తాం, చట్టానికి లోపడే ఏ కార్యక్రమం చేస్తాం తప్ప దానికి అతీతులుగా రాజ్యానికి అతీతులుగా మేము ఏ కార్యక్రమం చేయలే. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చేరే అన్నీ దానికి అనుగుణంగానే సంధానం చేసుకుని చేస్తాం. మీకు అవిరోధం ఏంటో చెప్తే మేము దానికి చెప్తాం. మీరేదో పెట్టి అంబిక్యూటీ పెట్టి ప్రజలకి అంబిక్యూటీ తీసుకొచ్చి చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఏదైతే శాసనసభలో చట్టం చేసామో ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో విశాఖపట్నం పరిపాలనా రాజధానికి ఏదైతే గుర్తింపు మరి చట్టం చేశామో అలాగే ఈ విజయవాడ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఏదైతే మేము చట్టం చేశామో ఏదైతే మరి న్యాయపరమైన అంశాన్ని రాజధానిగా కర్నూలు చేశామో అవి జరిగి తీరుతాయి, చేసి తీరుతాము. మా ప్రభుత్వ విధానం అది ఏ క్షణమైనా ఏ నిమిషం నుంచి జరుగుతుంటుంది, ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇది అవన్నీ కోర్టులో ఆ విషయం ఉన్నప్పుడు వచ్చి మీతో నేను ఈ ప్రశ్న ముందుకు వచ్చి ఏ విధంగా నేను డిస్కస్ చేస్తాను, ఏ విధంగా మీకు నేను ఆన్సర్ చేస్తాను, మీ ఎలా ఊహిస్తున్నారు దానికి నేను మాట్లాడతానని మీరు ఎలా ఊహిస్తున్నారు? ఒక రాష్ట్రంలో వచ్చి బాధ్యత గల వ్యక్తిగా క్యాబినెట్లో ఒక మంత్రిగా మీరు ఎలా ఊహిస్తున్నారు నేను మాట్లాడతాను దాని మీద? వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వెళ్ళకూడదని కోరికలకి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరికలకి వాళ్ళు పైశాచిక ఆనందం ఏదైతే మహాపురుషులు వచ్చి యజ్ఞానం చేస్తున్నప్పుడు రాక్షసులు ఏ విధంగా పైశాచిక వాళ్ళకు ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ఆ పార్టీ చూస్తుంటాయి. మాలో ఒక కమిట్మెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి గారి పట్టుదల ఉంది, ఒక ఆలోచన ఉంది, దీర్ఘకాలిక మా ఆలోచన ఉంది. ఆ ప్రకారం మేము వచ్చి ముందుకెళ్తాం. దాంట్లో భాగంగానే మా తాలూకా డే టు డే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, దాంతోనే వెళ్తాం. ఇవన్నిటికీ మరి మళ్ళీ వచ్చి రాజ్యాంగ పరిధిలోనే ఈ కార్యక్రమాలు వచ్చి అన్ని జరుగుతాయి. అంటే ఎన్ని కష్టాలు ఉన్నా కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కంప్లీట్ అవ్వాలనేది విధాన నిర్పరమైన ఆలోచనతో చేస్తున్నాం. ఇది ఏ రోజు నుంచి ఏ రోజు ఏడాది కూడా లేదమ్మా ఏ నిమిషం ఎనీ మూమెంట్ దానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈరోజు డే టు డే యాక్టివిటీ అది, దానికి డెడ్ లైన్ అంటూ లేదు. ఏ రోజైతే చట్టం చేసామో ఎక్కడ శాసనసభలో చేసామో ఆ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభం. దానికి న్యాయపరమైన అంశాలు అడ్డు వచ్చిన తర్వాత దాన్ని అధిగమించుకునే కార్యక్రమాలు చేస్తుంటాం, అధిగమించి చేస్తుంటాము. మీకెందుకు ఆ డౌట్లు ఏం పెట్టుకోకండి. తెలుగుదేశం పార్టీతో మీరు వచ్చి కుమ్మక్కవ్వకండి, వాళ్ళ తాలూకా ప్రలోభంలో మీరు పడకండి, రాష్ట్రానికి సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఓకే, బై, సీ యూ.